నేను ప్రభువుని చూశాను, ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది. అపవిత్రమైన పదవులు గలవాడు, అపవిత్రమైన పదవులు గల ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రంగా బ్రతుకుతున్నాను అని అంటున్నప్పుడు ఆ కారుతున్న నిప్పు తీసుకుని దేవుని దూత వచ్చి అక్కడ పెదవులను కాల్చేయాలి. ఏమైపోయాడు అంటే ఏడు లక్షణం అంటాడు, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపం నాకు ప్రాయచిత్తము మాయను, నీ దోషము తొలగిపోయేను. నేను ఎవరిని పంపేదను, ఎవరు వెళ్తాడు అంటాడు. ఎస్ అయ్యా నేను ఉన్నాను అనుకుంటూ అప్పుడు దేవుడు తనకు చెప్పిన వర్తమానమే మనం చదువుకున్న 9వ వచనం, నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము విలుచుందురు గాని గ్రహించాలి. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలు వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం, ఎన్ని సంవత్సరాల నుండి టీవీలో వర్తమానాలు, రేడియోలో వర్తమానాలు, అవును సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఎన్ని వర్తమానాలు వింటున్నావు. కానీ గ్రహించేవా ఇంకా ఆయన ప్రేమను, గ్రహించేవా ఆయన కాపుదలను, గ్రహించేవా ఆయన మరణ పునరుత్థానాలను, గ్రహించేవా ఆయన కొరకు చేసిన త్యాగాన్ని గ్రహించావా? ఆయన నిన్ను ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు గ్రహించావా? ఆయన జీవితంలో చేసిన ప్రతి మేలును గ్రహించుకోబోతుంది. నీ మీద ఏం వస్తుంది, ఏం జరుగుతుంది? బైబిల్ చెప్తున్నారు ఒక శ్రేష్టమైన మాట నేను జ్ఞాపకం చేస్తాను, 10వ వచనంలో చూడండి, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంలో గ్రహించి. కన్నులతో చూస్తారంట, చెవులతో వింటారంట, హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయం క్రోవ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ముయించమని చెప్పారు. చాలా సార్, చాలా సార్ గ్రహించవా? దేవుని సేవకులు కష్టాన్ని ప్రతిరోజు ఉదయం మీకోసం ఉపవాసం, గంట ప్రార్థన ఏర్పాటు చేసి మీ కుటుంబాల గురించి ప్రయాసపడి కనే పరిస్థితులు, నీ పిల్లలు వివాహం కానటువంటి జీవితాల్లో ఉన్నప్పుడు ప్రార్థనల ద్వారా దేవుడు మీ ఇంట్లో అంత అద్భుతాలు చేస్తే ఈరోజు దేవుని సేవకుల యొక్క కష్టాన్ని, సేవకుల యొక్క కష్టాన్ని, దేవుని కృపను, దేవుని జ్ఞానాన్ని గ్రహించావా? మన జీవితాల్లో మనం అనుకుంటాం నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది. గ్రహించు, యేసుని కొన్ని సిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయన ఇచ్చిన కాపుదల, ఆయన ఇచ్చిన భద్రత, ఆయన ఇచ్చిన మహిమ గ్రహించు. ప్రభు అంటాడు వారు గ్రహించి వారి హృదయాలు ప్రభు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు వారిని చూడండి, దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి, 11వ వచనంలో అంటాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును. ఎప్పటి వరకు వీళ్ళు గ్రహించినా కూడా, గ్రహించకుండా ఒకసారి ఉంటారు, గ్రహించి కూడా ఇంకా వారి హృదయాలు మార్చుకోకుండా ఉంటారంటే వీడు బారు వరకు అట. అయితే ఒక అద్భుతమైన విషయం చెప్తాను, ఆ బీడు బారు వరకు మన జీవితాలు అలా ఉంటున్నప్పుడు ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటో తెలుసా, 13వ వచనంలో అంటాడు, దానిలో 10వ భాగం మాత్రము విడవబడినది, అది నాశను సింధూర మస్తకి వృక్షంలో నరకబడిన తర్వాత అది మిగిలి ఉండి మొద్దు వలె ఉండు, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. ఈ చిగురు ప్రభువని యేసుక్రీస్తు, ఆయన నమ్మినప్పుడు నీ జీవితాలు చిగురింపబడతాయి. గ్రహించి ఉదయ కాలం యేసు నమ్ము, యేసు శక్తిని నమ్ము, యేసు ప్రభావాన్ని నమ్ము, యేసు మహిమను నమ్ము. నీ కొరకు ప్రార్థించి అందదార్చే నీ సేవకులను, నీ దైవచనులను, నీ కొరకు ప్రతిష్ఠించుకుని నీ కొరకు ప్రయాసపడుతున్న ఆత్మీయమైన తల్లిదండ్రులను, ఆత్మీయమైన సహోదరి సహోదరులను నమ్ము, గ్రహించు, నటించబాట. ఈరోజు నువ్వు నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని వాక్యం నుండి ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను పిల్లారా. గ్రహిస్తే ఏం జరుగుతుంది?
గ్రహించడం వల్ల మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? యోబు భక్తుడు అంటాడు 37వ కీర్తనలో 5వ చరణంలో 37వ అధ్యాయము యోబు గ్రంథం 5వ వచనంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల 2లో ఒక స్త్రీ ఉంది పిల్లలు. ఆ స్త్రీ తన భర్తతో ఒక మాట చెప్తుంది. ఏమంటే తెలుసా? ఏమండి, మన ఇంటికి వచ్చిన దైవసేవుడు భక్తి గలవారని ఎరుగుదలండి. చాలా మంది భార్యలు ఏం చెప్తారు తెలుసా భర్తకి? ఏమండి, పలానాల దగ్గర డబ్బులు ఉన్నాయండి, అవి వడ్డీకి ఇస్తారంట, అడిగి తీసుకురండి, లేకపోతే మన ఇల్లు తాగడ పెట్టుకుంటారా, తాగడ పెట్టండి. పలానోళ్ళు మనల్ని ప్రేమించినట్టు ఉంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా మనకి ఇవ్వట్లేదండి. ఇలాంటి చర్యలు చెప్తారు, ఇలాంటి చెప్పి విభేదాలు కలిగిస్తారు, ఇలాంటి చెప్పి దేవుని సన్నిధికి దేవుని ప్రేమకు వారిని దూరం చేస్తూ ఉంటారు. కానీ కానీ ఈమె మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ఈమె అర్హత ఏంటో తెలుసా? ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈ 2వ రాజు గ్రంథంలో 4వ అధ్యాయంలో 3 స్టోరీస్ ఉన్నాయి. ఆ 3 స్టోరీలో మంచి ఒక స్టోరీ ఏంటి తెలుసా? 8వ వచనంలో ఒక దినమున ఎలీషా షునేమి పట్టణంలోకి పోగా అక్షత గనురాలైన ఒక స్త్రీ. ఎవరేమా? గనురాలు. అసలు ఈ రోజుల్లో ఎవరినైనా సరే పొగిడామంటే కళ్ళు కింద కనబడట్లేదు. అసలు వారి హృదయాలు, వారి ఆలోచనలు, వారి క్రియలేని తెలుసా? అండ్ నెక్స్ట్ గా పాస్టర్ గారికి మేము ఏం చెప్తా చేయాల్సిందే. ఏం చెప్తే పాస్టర్ గారికి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, ఎప్పుడు ప్రార్థన పెట్టమంటే పెట్టాల్సిందే. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తరతరాల గురించి ఇందులో ఒక పుల్లైనను ఒక సొన్నైనను తప్పిపోని గ్రంథం చెబుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? మరి సంగమా, ఒక గనురాలు. ఈరోజు ఒక మాట చెప్తాను, ఆమె గనురాలు ఎందుకైందో తెలుసా? దేవుని శక్తిని ఎరిగింది కాబట్టి, దేవుని ప్రభావాన్ని ఎరిగింది కాబట్టి. ఇంకో మాట చెప్పనా, దేవుని శాపల యొక్క ప్రాముఖ్యతను ఎరిగింది కాబట్టి. ఈరోజు నువ్వు దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను, దేవుని ప్రాధాన్యతను, ఇంకో మాట చెప్పున నీ కొరకు ప్రార్థించి అంగీకరించి రోదం చేసి నిన్ను వెన్నంటూ నీ నడిపించే సేవకుల యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వేమవుతావు చెప్పున? ఘనమైన వ్యక్తి అవుతావు. గనురాలుగా, గనుడుగా ప్రభు నిన్ను మారుస్తాడు. అందరూ స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకప్పుడు ఏమీ లేదు మన బ్రతుకుల్లో, దేవుడు మనకు చేశాడు అంటే కారణం ఒకటే, ఆయన పరిచర్యలో మనం కూడా ఏలు పెట్టాం. చేపలేసే పరిచర్య, గుడి ఉడిచే పరిచర్య, యూత్ మీటింగ్ పెట్టే పరిచర్య, సండే స్కూల్ నడిపించే పరిచర్య, లేకపోతే శనివారమో శుక్రవారమో ఎప్పుడు కేటాయించబడితే అప్పుడు వచ్చి మందిరం కడిగే పరిచర్య, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుండి అమావాస్య కోటానికో ఆల్ నైట్కో దేవుని కొరకు ఖర్చు పెట్టే పరిచర్య, అవి ఎప్పుడు కూడా దేవుడు తుడిచిపెట్టుకోడు, అవి ఎప్పుడు మర్చిపోడు. చాలామంది రోజుల్లో వాళ్ళ స్థితులు బాగోనప్పుడు నువ్వు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాను, కానీ వాళ్ళ స్థితులు బాగున్న తర్వాత నువ్వు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోను, మర్చిపోతాను. కానీ మన దేవుడు అలాంటి కాదు. నా బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? ఈ కనురాలట గ్రహించింది, భక్తితో అంటుంది, యా మన ఇంటికి వచ్చి చూపు వచ్చిన దైవజనుడు భక్తి గలవాడని నేను. నీకు ఇష్టమైతే మన ఇంటి పైన ఒక ఇల్లు కట్టి ఆ ఇంటి మేము ఆయనకు ఒక మంచము, ఒక దీపస్తమో ఆయన కూర్చున్నప్పుడు అయ్యా చూడండి, దేవుడు వాక్యంలో 4వ అధ్యాయం 10వ వచనంలో నేను చదువుతున్నాను, అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన ఇద్దరికి వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఎప్పుడైతే ఆ స్త్రీ తన భర్తతో ఆ మాట చెప్పిందో ఆయన ఏమన్నారు తెలుసా? రైట్, చేయి. ఏమైనా సాధారణ మేము ఇల్లు కట్టడం అంటే మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి. ఇల్లు కట్టడం ఒకటితో పని అవ్వదు, 10 రకాల పనులు ఉంటాయి. మోసేవారు కావాలి, కట్టేవారు కావాలి, వాటరింగ్ మిస్త్రులు కావాలి, కరెంటు వాళ్ళు కావాలి, పాలిష్ బండ్లు వేసేవాళ్ళు కావాలి, నానా రకమైన పనులు చేసేవాళ్ళు కావాల్సిందే.
కాలు తెలికే పని కాదు అది. కానీ ఆ స్త్రీ చెప్పగానే భర్త లోపడ్డాడు. చక్కగా ఎలీషాకి ఏర్పాటు చేశారు, వచ్చాడు, అందులో ఉంటున్నాడు. కానీ దైవచనుడు ఆమె గ్రహించిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. చూడండి పిల్లారా, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 13వ వచనంలో అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కలుపుచ్చుటకు నీకు నేనేమి చేయగలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైన నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగుమని గెలిచే కాకీయగా వాళ్ళ ప్రకారం ఆమె తరినందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానని. ఎప్పుడైతే తన సేవకుడైన గ్యారేజీని పంపించి ఏం కావాలమ్మా, రాజుతో మాట్లాడమంటావు, ఎందుకంటే ప్రవక్తలు రాజు దగ్గరికి వెళ్ళేవారు, రాజు కొరకు ప్రార్థించేవారు, సలహాలు చెప్పేవారు, దేవుని దగ్గర నుండి వర్తమానాలు చెప్పేవారు, అందుకని వారికి వారికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అడగలం అంటుంది, అయ్యా నాకేం అక్కర్లేదయ్యా, నేను నా స్వజనుల ఇంట్లో ఉన్నాను, నా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను, నా సొంత ఇంట్లో ఉన్నాను, నాకు ఏం బాధ లేదు అంటే అక్కడ ఉన్న పనివాడు అంటున్నాడు. పనివాడితో భక్తుడు చెప్తున్న మాట చూడండి పిల్లారా, అందుకే నేను నా స్వజనంలో ఉన్నాను నేను ఏలీషా, ఆమె నేనేమి ఆమె నేనేమి చేయకూర్చున్నానని వంటిగా గెలిచి ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలి వాడని అతనితో చెప్పాను. గెహజీ గ్రహించాడు, దేవుని సేవకుడు గ్రహించాడు, ఎలీషా కింద పరిచారకుడు గ్రహించాడు. వెంటనే ఆమెను పిలిచి ఎలీషా కుమార్ చెప్తాడు 14వ వచనం 15వ వచనం, అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా, ఎలీషా మనుషుకి ఏడు ఈ ఋతువున నీలోకి కుమారుడు ఉందని ఆమెతో అడిగాను. ఆమె మాట విని దైవజనుడైన నా ఏలిని వాడు అలా పలకవద్దు, నీ దోషాలు నాకు అబద్ధం ఆడవద్దు అని. ఎప్పుడైతే ఎలీషా పిలిచి వచ్చే సంవత్సరం గల నీ కడుపులో నీ కుమారుడు కలుగుతాడు, నీ కౌగిట్లో ఉంటాడు అని చెప్పగానే, యా నాతో అబద్ధం ఆడవద్దు. ఎబ్రీ బైబిల్లో తరచు మాలో ఉన్న మాట ఏంటో తెలుసా, ఆ స్త్రీకున్న గర్భసంచి తీసుకుపడింది. స్త్రీకున్న గర్భసంచి తీసుకుపడితే సంతానం కలగదు. కానీ దైవచనుడు పలికిన మాట, దైవచనుడు ప్రాముఖ్యతను గ్రహించిన మాటలు వింటుంది. వింటున్నారా? ఇవి ఏ పని చేయనుద్దేశించుకున్నావు దేవుని మందిర విషయం, దేవుని పరిచయం విషయం, అది ఆగకుండా చేయి. ఎంతమంది నీకు పోటీగా వచ్చినా నిన్ను చూసేవారు పోటీగా వచ్చారు గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా, నీ స్థితిని వారు లెక్కించుకుని నువ్వు చేయడం ద్వారా దీవించబడ్డావు కాబట్టి ఆ పని నేను కూడా చేస్తే దీవించబడతానని వచ్చావు. అందుకని వాళ్ళకి అవకాశం ఇచ్చాను కదా అనుకోవద్దు, వాళ్ళు చేస్తారు నువ్వు కూడా చేయి. ఎవరికి ఇచ్చే ప్రతిఫలం దేవుడు వారికి ఇవ్వబోతుంది. ఎదుర్కొన్న కొంత చెప్తాను, ఆ పిల్లడు పెరిగాడు, పెద్దడు అయ్యాడు, వాళ్ళంతా పాటు కోట కాలం వచ్చినప్పుడు కోతపోయినాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ కోత కాలంలో డాడీ నాకు తల తిరుగుతుంది తల తిరుగుతుందని చెప్తే పనివాడిని ఇచ్చి పంపించాడు భార్య దగ్గర తీసుకొచ్చాడు. పిల్లరా ఆయన ఆ బాబు యొక్క తల్లి దగ్గర తీసుకొచ్చారు, తల్లి తప్ప చెప్పాడు. ఆ తల్లి వాడిని పిల్లరా కౌగిట్లో పెట్టుకోగానే ఇక్కడ చనిపోగానే ఈ మాట తన యజమానికి చెప్పలేదు, పనివారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఏ దైవచనుడు గురించి అయితే గ్రహించి, దైవచనుడు గొప్పవాడని గ్రహించి, ప్రార్థనాపరుడని గ్రహించి, దేవుని ఎందు భయభక్తులు కలవాడని గ్రహించి, ఒక ఇల్లు కట్టించి మంచం కొని ఏర్పాటు చేస్తుంది, ఆ మంచం పొడకబెట్టి బయట ప్రారంభిస్తుంది, భర్తతో అంటుంది నీ దేవుడి సేవకు దగ్గరికి వెళ్ళాలి నా గురం. బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట చూడండి పిల్లరా, అక్కడ జరిగిన ఒక వృత్తాంతం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గాడిదను తీసుకుని ఆమె దైవజనుడు భర్త అంటాడు, ఈరోజు పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఈరోజు ఎందుకు వెళ్తున్నావు, లేదా ఆయన నేను వెళ్ళిట్లో మంచి దైవజనుడు దూరంగా చూశాడు. గణజీతో చెప్పాడు, గణజీతుడు గమనించాడు, అమ్మా ఏంటి అంటే నేను దైవ సేవకుడికి చెప్పాను, దేవుడి సేవకుడికి వచ్చి అయ్యా నాకు బిడ్డను మనం అడగలేదు కదా ఇచ్చావు, ఆ బిడ్డ చనిపోయాడు, ఒక దండం ఇచ్చి గణజీని పంపించాడు వెళ్ళి ఆ దండం మారించరా, గణజీకి అబ్బాబా వెళ్తున్నాడు. ఈలోపు మా సహాయ చెప్పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అంది. వెంటనే రెండు చేతులు ఎత్తి ప్రైజ్ ద లార్డ్ తల్లి బాగున్నావా అన్నాడంతే,
నీలో పింక్ వాళ్ళు కనపడ్డారు, ఎలియాసర్ కనపడ్డారు, చక్కగా నవ్వుతూ వందనాలు చెప్పాడు అంతే. ఆయన కూడా తిరిగి ప్రతివాదం చేశాడు, అయిపోయాడు అంతే. లోషిని కనపడింది ఇంకొకసారి, దాస గారు బాగున్నారా అంది. అమ్మా ప్రభు స్తోత్రం బాగున్నారని చేతులు ఎత్తాడు. ఈలోపు ముద్దు ముద్దుగా మాట్లాడారు, పిల్ల కనపడింది. ప్రైజ్లాడు అంకల్ అంది. వెంటనే ప్రైజ్లాడు తల్లి, ఆరాధన అయిపోయిందా అన్నాడు. ఈలోపు ఉన్న పవర్ అంతా అయిపోయింది. భక్తుడు అనే విషయం చెప్తాడు, అభిజీతి ఎవరికి అభివాదం చేయొద్దు, వెంటనే తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద ఆడిస్తావులా, కానీ ఏమాత్రం కరిమేలు పర్వతం నేను కింద దిగల, నీవు వస్తేనే నేను కదులుతాను. దేవుని సేవకుడు బయలుదేరాడు, వచ్చాడు, ఆ బిడ్డ మీద పడుకున్నాడు, తన ముక్కును ముక్కు మీద ఆనిచ్చాడు, చేతును చేతి మీద ఆనిచ్చాడు, పాదను పాదం మీద ఆనిచ్చాడు. జరిగిన అద్భుతం నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ 9వ ఈ 2వ రాసులో 4వ అధ్యాయం 35వ వచనం 34 నుండి, మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాపుకుని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకునగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టాను. తాను దిగి ఇంట్లో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అప్పుడు అతను గ్యారేజీని పిలిచి ఆ శిన్యమీరాలను పిలుచుకుని దగ్గరకు రమ్మనగానే వాడు ఆమెను పిలిచాను, ఆమెకు ఎందుకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకున్నామని ఆమెతో చెప్పాను. స్తోత్రం చెప్దామా? లేదు వెంటనే దేవుని సేవకుడు ఆ బిడ్డ మీద పడగాను, ఆ బిడ్డ మీద పడుకోగాను, దేవుని సేవకుల్లో ఉన్న దేవుని అభిషేకం ఆ బిడ్డ మీద తాకి చనిపోయిన ఆ దేహము తిరిగి జీవింపచేశాను. ఆ మాటలు గ్రహించు, దేవుని శక్తిని గ్రహించు. ఈ భక్తి లోక సంబంధమైన అవసరం తీర్చుకోవడానికి కాదు, పర సంబంధంగా తీసుకుని వెళ్తాను. అందుకే భక్తుడు పాట రాశాడు, పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకము నేనో యాత్రికుడను. పోషించి ఆదరించి నిలబెట్టాడో దాన్ని నువ్వు గ్రహిస్తే నీ జీవితంలో దేవుణ్ణి విడిచి పట్టునే పట్టలేవు నువ్వు. అందుకే నువ్వు చెప్పగలవు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన చూస్తాను. ఈరోజు గ్రహించే వ్యక్తులుగా మనం ఉందాం. అందుకని రండి, చివరికి ఒక మాట చదివి నేను కొన్ని ప్రార్థన చేయబోతున్నాను. యోగ 37వ అధ్యాయం యోగ గ్రంథం 37వ అధ్యాయం
ఐదోచనం దేవుడు ఆశ్చర్యముగా ఊరుము త్వరిచేయు మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయు. గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈ వారంలో ప్రభు మీ పట్ల చేయబోతున్నాడు, రాబోతున్న నెలలో మీ పట్ల చేయబోతున్నాడు. విశ్వసించు, దేవుడికి లోబడు, దేవుని మాటకు దయచి చూపు, అటువంటి కృపం పొందుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. కలుసుకోనండి, చిన్న ప్రార్థన చేసాం. కలుసుకోనండి, చిన్న ప్రార్థన చేసాం. శక్తివంతుడానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, నిచ్చినీకి స్తోత్రం, సమాధానం అధిపతి నీకు స్తోత్రం, ఉన్నతమైన దేవానికి స్తోత్రం, మహిమగల దేవానికి స్తోత్రం, రాజానికి స్తోత్రం, కర్తానికి స్తోత్రం, పండానికి స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, మహిమగల కార్యాలు, శక్తి గల కార్యాలు నువ్వు మాకు చేసే దేవుడు కాబట్టి నా మీకు విస్తరిస్తాను. నిజమే ప్రభు, మానవులు గ్రహించలేరు కాదు, మానవులుగా నేను నువ్వు చేసే కార్యాలు గ్రహించలేకపోతున్నాను. ఎవరే కాలం మొత్తం మాట్లాడు నీకు స్తోత్రం. గ్రహించగలిగిన మనస్సు, గ్రహించగలిగిన ఆలోచన, గ్రహించగలిగిన శక్తి, గ్రహించగలిగిన వినయం నాతో మాకు పెట్టండి. మహిమతో మేలైన కార్యాలు జరిగించినట్టు ఎవరే కల్పన తన ఆరాధన దీవించు. ఇవాళందరికీ చెంత మీరు ఆశ్రయాన్ని బాబుని పాపం కాపాడు. మన రత్నాలు చెరువు అమ్మేకాలని చక్కం పోలి రత్నం చెరువు అందినే వాళ్ళని కాపాడుస్తాం. కొంచెం మా బంధువులు, మా సేవకులు, అసలు మా మిత్రుల్ని కాపాడిస్తాం. ప్రాంతం వచ్చిన దేవుని సేవకులు అందరినీ విడిపించండి. త్వరగా తోడుకోండి, మీరు ఆశక్తిరని కూడా తోడుకోండి. ఇక్కడ వచ్చాం, మీరేం కార్యాలు చేయండి. వచ్చినాల్లో మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామంలో, మా పట్టణాల్లో ఎవరికి మరణాలు సంభవించకుండా మరణ దూతలు ఇప్పుడే బంధిస్తూ మీ గొప్ప కార్యాలు, ఆచరణ కార్యాలు మా పట్ల జరిగించి వెళ్ళుతుంది. తన మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మీరు ఇచ్చిబడాలని తగ్గించుకోండి. మీ నామోన్నతమైనది, ఘనమైనది, పరిశుద్ధమైనదిగా మార్చుకోండి. అని నామంలో కంటే శ్రేష్ఠమైన నామం మా జీవితాన్ని అంకితం చేస్తాను. కొంగరమ్మని భార్యను బిడ్డను తీయవచ్చు, పోషించి ఆదరించు. ఇండియా పెద్ద కోసం దేవుని సంఘంలో పరిచయం సేవకులు అందరి కుటుంబాలను తీయవచ్చు. భగసింగ్ నగర్ సేవకుల కుటుంబాన్ని పోషించు. దేశ నామం పెడవచ్చు నా తండ్రి. పెద్ద కుమార పశుధాత్మ ఏక దేవుని సహవాసం నమ్మ సమాధానం ఐక్యత ఆదరణ తోడే ఉండను దాక. God bless you. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు రకాల సుమతి సజీవులు. అలా గురువారు ఇలాఖ కూటమి ఉంటుంది మునగిరి చర్చిలో వచ్చిన ఆశీర్వాదంలో అప్పుడు ఇట్లా కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ లాక్డౌన్ త్వరగా ఎత్తవేయబడినట్లు మనం ఏ నెలలో అందరం కలిసి దేవుని ఆరాధించి దేవుని స్తుతించుకునే భాగ్యం దేవుడు ఇచ్చినట్లు సిద్ధపడదాం. దైవ ఆశీర్వాదం దీవుని మీ అందరికి ప్రభించింది గాక. ఆమే. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక.